అందరికీ నమస్కారం. రేపు సోమవారం రాత్రి గ్లాస్ నీళ్లు ఉప్పుతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది, వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. మనలో చాలామంది వారంలో ఒక్కరోజైనా గ్లాస్ నీళ్లు ఉప్పును వేసి ఇంటిలో ఒక మూలన పెడుతూ ఉంటారు. దీనివల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుందని నీళ్ళల్లో ఉప్పు వేసి పెడుతూ ఉంటారు. ఇలా ఉప్పును గ్లాస్ నీళ్ళల్లో వేసి పెట్టిన ఇంట్లో గొడవలు తగ్గకుండా ఉంటాయా? ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుందా? రోజు మీ జీవితంలో ఏదో ఒక కొత్త సమస్య ఉంటుందా? అయితే దానికి కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. అయితే కొన్నిసార్లు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీపై లేకపోయినా ఆరోగ్య సమస్యలు, ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి. వాస్తు దోషాలు, చెడు శక్తుల కారణంగా ఇలా జరుగుతుంది. ఒకవేళ మీ ఇంటి వాస్తు బాగోలేకపోవడం వల్ల కూడా మీరు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నా రేపు సోమవారం రాత్రి గ్లాస్ నీళ్లు ఉప్పుతో ఒక పరిహారం చేయండి. ఈ పరిహారంలో ఇంకొక ముఖ్యమైన పదార్థం కూడా వాడాలి. గ్లాస్ నీళ్లు ఉప్పుతో పాటు ఇంకొక పదార్థాన్ని వాడితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, చెడుపీడలు అన్నీకి రాత్రికి రాత్రికే పోయి మీ ఇంట్లోకి డబ్బు వరదలాగా వస్తుంది, డబ్బు నిల్వ ఉంటుంది. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు, ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంతత జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు. ఆ కారణంగానే ఇంట్లో గొడవలు, తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది సతమతం అవుతూ ఉంటారు. ఎంత వెతికినా దీనికి కారణం కనిపించదు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య అబార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎంత సంపాదన ఉన్నా దానికి మించి ఖర్చు పెరిగిపోతాయి. ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు. అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణమని పండితులు అంటూ ఉన్నారు. దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైన ఉంటుంది. ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతి కరువు అవుతుంది. అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పారిపోతాయి. సాధారణంగా ఇంట్లోని చిన్నపిల్లలకి కానీ, పెళ్ళైన పెద్ద కొత్త జంటలకు కానీ దిష్టి, అంతేకాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూ ఉంటారు. దిష్టి తీయటంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు. అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరు చెప్తూ ఉంటారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంత కాదు. ఇంట్లో దరిద్రం తాండవించటం, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు. ఈ పరిస్థితులు తరచుగానే అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి ఉప్పు బాగా హెల్ప్ చేస్తుంది. ఉప్పు మరియు గ్లాస్ నీళ్ళలో ఈ పరిహారం చేస్తే ఎంత చక్కటి రిజల్ట్ వస్తుందో మనందరికీ తెలుసు. వీటితో పాటు ఇంకొక వస్తువును ఈ పరిహారంలో ఉపయోగిస్తే మీ దశ మారిపోతుంది. మరి రేపు సోమవారం రాత్రి గ్లాస్ నీళ్ళు ఉప్పుతో పాటు ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు, ప్రతిరోజు పూజలు చేసే భక్తుడి కన్నా ముందు గొర్రెలు కాసే వాడు శివుడి సన్నిధికి ఎలా చేరాడో తెలిపే కథ విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే శివ భక్తుడు ఉండేవాడు. శివ నామస్మరణ చేయకుండా మంచినీళ్ళు కూడా ముట్టుకునే ఒక మహాభక్తుడు. అతడికి కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబం పోషించుకునేవాడు. నిత్య అనుష్ఠాన పరుడు. శివనామమే ఊపిరిగా బ్రతికే ఆ శివభక్తుడు పనిచేసిన శివనామస్మరణతో చేయడం వల్ల అది మహా తపస్సి. అతనికి రకరకాల పూలతో శివయ్యను అలంకరించడం, ముంచిపోవడం, పూలతో అర్చన చేయడం చాలా ఆనందంగా ఉండేది. ఆ వ్యక్తి భక్తిని ఒక మేకలు కాసే గొల్లవాడు గమనిస్తూ వారిలాగా పూజ చేయలేకపోయినా శివనామస్మరణ చేయడం అలవాటు చేసుకున్నాడు. వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేని గనక కనీసం వారు చేసే పూజలో ఏదో రూపంలో పాలు పంచుకోవాలి అని ఆశతో ఒకరోజు శివగానం చేస్తుంటూ అనేక రకాల పూల చెట్లలో సేకరించి తన భక్తిని గుమ్మం ముందు నిల్చొని వివిధ రకాల పుష్పాలు వారి చూపించి
స్వామి, మీలాగా నేను మంత్రాలతో కీర్తనలతో స్వామికి పూజ చేసుకొని మెప్పించలేను. నాకు అంత చదువు లేదు. శివనామ స్మరణ తప్ప ఇంకా ఏమీ తెలియదు. మీరు చేసే శివ పూజ చాలా ఇష్టం నాకు. నేను శివ పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణిస్తాడని సంతోషిస్తాను. మీరు అనుమతిస్తే ప్రతిరోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకుంటాడు. మహాభక్తుడైన ఆయన గొల్లవాడిని గమనించాడు. అమాయకత్వం తప్ప అసూయ అహంకారం లేదు. చదువు లేకుండా మాటలో సంస్కారం ఉంది. పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు. పైగా శివనామ స్మరణతో పూజలు తెస్తాను అంటున్నాడు. ఇస్తున్నది శివయ్యే కదా అని అనుకొని ఆ భక్తుడు చాలా సంతోషం, అలాగే కానివ్వు అని ఒప్పుకున్నాడు. ఆ మాటలు విని గొల్లవాడు శివుడే వరం ఇచ్చినట్టుగా పొంగిపోయాడు. ఇక తర్వాత గొల్లవాడు ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చేవాడు. పూజ జరిగే సమయంలో కిటికీలో నుండి చూసి శివనామ స్మరణతో పొంగిపోయేవాడు. అలాగే కాలం గడిచింది. ఇరువురికి కైవల్యం ప్రాప్తి కలిగింది. శివభక్తుడి కోసం శివగణాలు వచ్చాడు. ఆ గొల్లవాణి కోసం శివుడు పువ్వుల పల్లకిని పంపిస్తాడు. అది గమనించిన శివభక్తుడు ఆ గొల్లవాణ్ణి తీసుకొని వెళ్ళడానికి ఆ పల్లకి వచ్చింది ఎందుకు అని అడుగుతారు. అతను మహాశివభక్తుడు. శివనామస్మరణతో ప్రతి నిత్యం నామస్మరణ చేస్తూ ఒక మహాశివభక్తుడు చేసే శివ పూజకు భక్తిగా పూలు సమర్పించేవాడు. అతను భక్తిగా సేకరించేవాడు. ఆ పూలని శివుడికి సమర్పించేవాడివి. అతని భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పువ్వులు శివ పాదాల చెంతకు చేరేవి. అతడి భక్తికి మెచ్చి అతడు ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వలన తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ శివయ్య పూల పల్లకి పంపాడు అని వివరించారు. ఇక శివభక్తుడు ఆశ్చర్యపోవటంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనందపడ్డారు. శివగణాలతో వెళ్ళిన శివభక్తుని కన్నా ముందే పుష్ప పల్లకిలో అగుల్లవాడు శివుడి సన్నిధి చేరుకున్నాడు. భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు, నమ్మని వారికి కొందరు, అటు ఇటుగా కొందరు ఉంటారు. భగవంతుడు కూడా అలాగే ఉంటాడు. పరమేశ్వరుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడైనా సరే ఆపద వచ్చినప్పుడు పరమేశ్వర నివేదికు అని తలిస్తే చాలు, తప్పకుండా ఆదుకుంటాడు. ఇక వీడియోలోకి వస్తే మరియు ఉప్పు గ్లాసు నీళ్లకు ఎంతో శక్తి ఉంటుంది. సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోండి. అంటే తిన్న పాత్రలు అన్నీ కూడా శుభ్రం కడిగి స్టవ్ని కూడా నీట్గా ఉంచుకోవాలి. ఇక కాళ్ళు చేతులు కడుక్కోవాలి. మీరు భోజనం చేసే ముందే స్నానం చేసి పరిహారం చేసే సమయానికి కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇలా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఇక గాజు గ్లాసును తీసుకోండి. ప్లాస్టిక్ సీల్ గ్లాస్ కాకుండా గాజు గ్లాసును తీసుకోండి. అందులో మీ గుప్పెడుతో గల్లడుప్పును వేయండి. అప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఆ 4 ఎండుమిరపకాయలను ఉప్పు వేసిన గ్లాసులో 4 దిక్కులకు చూస్తున్నట్లుగా వేయాలి. ఇప్పుడు అందులో వాటర్ పోయాలి. గ్లాస్ వాటర్లో ఉప్పు మరియు ఎండుమిరపకాయలను వేసి గ్లాస్ పట్టుకొని మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పోవాలని, వాస్తు దోషాలు పోవాలని, ఇంటి చుట్టుపక్కల వారి ఏడుపులు పోవాలని, ధనం రావాలని కోరుకొని ఆ గ్లాసుకు దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ గ్లాసును వంటగదిలో కానీ, బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ ఈశాన్య మూల పెట్టుకోవాలి. ఈశాన్య మూలకు అతిపెద్ద ఈశ్వరుడు. ఈశ్వరుని నమ్మి రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు గ్లాస్ వాటర్లో ఉప్పును ఎండుమిరపకాయలు వేసి ఈశాన్య మూల పెట్టి పడుకోండి. చాలు, తెల్లవారేసరికి మీరు చాలా రిపీట్ పొందుకుంటారు. ఏదో పెద్ద సమస్య నుండి బయటపడినట్టుగా అనిపిస్తుంది, మనశ్శాంతి లభిస్తుంది. ఆ వాటర్ను డస్ట్ ఉండే అంటే నా తర్వాత రోజు ఉదయాన్నే బయటపడేయాలి. మీ ఇంటి వద్ద సైడ్ డ్రైనేజీలు ఉంటే అందులో పడేయచ్చు. అలా పడేసిన తర్వాత గ్లాసును శుభ్రంగా కడిగి మీ కాళ్ళు చేతులకు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఇది చాలా సింపుల్ పరిహారం. ప్రతి సోమవారం రాత్రి మీరు ఈ పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. పరిహార శాస్త్రం రూపు మరియు ఎండుమిరపకాయలకు చాలా శక్తి ఉంటుంది. పూర్వం మన పెద్దలు దిష్టి తీయడానికి ఉప్పు మరియు ఎండుమిరపకాయలను వాడేవారు. వీటిని తక్కువ అంచనా వేయకండి. వీటితో పరిహారం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ దశ మారిపోతుంది. మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది.
మరి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం రాత్రి పరిహారం చేసి శుభ ఫలితాలను పొందే, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెంది కుటుంబంతో ఆనందంగా జీవించండి. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిల్లతో ఇలా చేస్తే తెల్లవారేసరికి కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి, వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది. రేపు సోమవారం రాత్రి 5 రూపాయలతో ఒక చిన్న పరిహారం చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మన ఈ పరిహారం మొదలు పెట్టే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పరిహారం మొదలు పెట్టాలి. ఈ పరిహారం చేయడానికి ముందు ఒక గాజు గ్లాసు తీసుకోండి. గాజు గ్లాస్ తీసుకోవాలి. ఆ గాజు గ్లాసులో గల్లుడుప్పును వేయాలి. సాల్ట్ కాకుండా గల్లుడుప్పును మాత్రమే గ్లాసులో వేయాలి. గల్లుడుప్పు వేసిన ఆ గ్లాసులో వాటర్ను కూడా పోయండి. శుభ్రంగా అస్సలు వాడని నీళ్లను ఆ గ్లాసులో పోయాలి. తర్వాత ఆ గ్లాసును పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక 5 రూపాయల కాయిన్ తీసుకోండి. మచ్చలు లేకుండా ఉండే 5 రూపాయల కాయిన్ తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకోవాలి. ఇక మీ కుడి చేతి బొటనవేలును మీ నుదుటిపై పెట్టి మీకున్న సమస్యల గురించి బాధల గురించి శివుడికి చెప్పుకోండి. ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య ఇలా ఏ సమస్య ఉన్న శివుడికి చెప్పుకొని ఆ 5 రూపాయల కాయిన్ను ఆ గ్లాసులో వేసి మీరు పడుకునే మంచం కింద పెట్టుకోండి. ఇలా సోమవారం రాత్రి చేయాలి. ఒకవేళ మీరు నేలపై పడుకుంటే ఆ గ్లాసును మీ తల దగ్గర పెట్టి పడుకోవాలి. ఇలా సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయలను ఉప్పు నీళ్లను పోసిన గ్లాసులో వేయడం వల్ల మీకు ధన ఆకర్షణ శక్తి విపరీతంగా పెరుగుతుంది. తెల్లవారేసరికి మీకు ధనాన్ని ఎదా సంపాదించాలో మంచి ఆలోచన కలుగుతాయి. ఇక ఈ గ్లాసును మళ్ళీ మరుసటి రోజున అంటే మంగళవారం రోజున కడపాలి. స్నానం చేయకముందే నిద్ర లేచిన వెంటనే ఆ గ్లాసును ఇంటి బయట తీసుకొచ్చి అందులోని 5 రూపాయల కాయను శుభ్రంగా కడగాలి. ఇక ఆ ఉప్పుని ఇలా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ మొక్కల మొదట్లో కానీ పోయాలి. మీ ఇంటిలో పెంచుకునే మొక్కల్లో పోయకూడదు, పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అక్కడ పోసేయండి. ఇక ఆ 5 రూపాయల కాయిన్ని ఏం చేస్తారు అంటే మీరు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ బిచ్చగాళ్ళకు ఇవ్వండి. ఇలా మంగళవారం బిచ్చగాళ్ళకు డబ్బును దానంగా ఇవ్వటం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు 5 రూపాయల బిల్లుతో ఈ పరిహారం చేసిన వారికి వద్దన్న డబ్బు ప్రవాహంలో వస్తుంది పడుతుంది. తెల్లవారేసరికి మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం రాత్రి 5 రూపాయల పరిహారాన్ని చేసి ఫలితాన్ని పొందండి. మీ జీవితంలో ఉన్న కష్టాలను బాధలను తొలగించుకొని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు ఉప్పు గ్లాస్ నీళ్ళతో ఈ విధంగా పరిహారం చేసుకోండి. 5 ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండండి. ఆ లక్ష్మీ అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.